రోహిత్ ఆట తీరు మారిపోయింది. ఒకప్పుడు ఇన్నింగ్స్ ను నిదానంగా మొదలుపెట్టేవాడు, ఆ తర్వాత గేర్లు మార్చేవాడు, భారీ స్కోర్లు సాధించేవాడు. ట్రాక్ ఎక్కిన తర్వాత రోహిత్ ను అడ్డుకోవడం బౌలర్లకు కష్టమయ్యేది. చివరి వరకు క్రీజ్ లో హిట్ మ్యాన్ ఉంటే భారీ స్కోర్లు టీమిండియా సొంతమయ్యేవి. అయితే కొంతకాలంగా రోహిత్ రూట్ మార్చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అటాక్ చేయాలనే కసితో కనిపిస్తున్నాడు. అగ్రెసివ్ ఆట తీరుకే ప్రయారిటీ ఇస్తున్నాడు. వన్డేల్లోనూ టీ20ల తరహాలో దంచేయాలనుకుంటున్నాడు. అందుకే ఒకప్పట్లా హిట్ మ్యాన్ ఖాతాలో భారీ స్కోర్లు కనిపించడం లేదు. అయితే టీమిండియాకు శుభారంభాలు అందించడంలో మాత్రం సక్సెస్ అవుతున్నాడు. వ్యక్తిగత రికార్డులు పరుగుల గురించి హిట్ మ్యాన్ పట్టించుకోవడం లేదు. టీమిండియాకు దూకుడైన ఆరంభాన్నివ్వాలన్నదే ఇప్పుడు రోహిత్ లక్ష్యంగా మారింది. ఇదే అంశంపై గతంలోనే టీమిండియా కెప్టెన్ రియాక్ట్ అయ్యాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలన్నదే తన ప్లాన్ అన్నాడు. టాప్ ఆర్డర్లో అగ్రెసివ్ రోల్ ప్లే చేయాలనుకుంటున్నానని ఓపెన్ అయ్యాడు. అందుకు తగినట్టే రోహిత్ ఆట తీరు సాగుతోంది. నిజానికి 2019 వన్డే వరల్డ్ కప్ ముగిసే నాటికి హిట్ మ్యాన్ 27 సెంచరీలు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు వరల్డ్ కప్ లోనే కొట్టాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత 3 సెంచరీలు బాదాడు. హిట్ మ్యాన్ కొట్టిన 3 డబుల్ సెంచరీలు 2019 వన్డే వరల్డ్ కప్ కు ముందు సాధించినవే. గతంలో టైం తీసుకుని ఆడిన రోహిత్ అలవోకగా సెంచరీలు బాదేవాడు. 2019 వన్డే వరల్డ్ కప్ కు ముందు లెక్కలు చూస్తే యావరేజ్ 48.91, స్ట్రైక్ రేట్ 88.65. గత వరల్డ్ కప్ తర్వాత 3 సెంచరీలు బాదిన హిట్ మ్యాన్ ఒకేసారి 150కి పైగా పరుగులు సాధించాడు. 2021 ఆరంభం నుంచి 1 శతకం బాదాడు. విశాఖపట్నంలోని వెస్టిండీస్ పై 159 పరుగులు చేశాడు. గతంలో 35 ఓవర్ల వరకు రోహిత్ క్రీజ్లో ఉన్నాడంటే రోహిత్ పరుగుల సునామీ సృష్టించేవాడు. ఈజీగా టీమిండియా స్కోర్ 350 పరుగులు సాధించేది. అయితే ఇప్పుడు హైరిస్క్ గేమ్ ఆడుతున్నాడు. అందుకే రోహిత్ ఖాతాలో భారీ స్కోర్లు కనిపించడం లేదు. అయినా బ్యాటింగ్ ఆర్డర్ను హిట్ మ్యాన్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇటీవలే ఆసియా గేమ్స్లో రిథం అందుకున్నాడు. వరుసగా 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ రాణించాడు. రాజ్కోట్ వన్డేలో 57 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. వన్డే వరల్డ్ కప్కు ముందు ఫామ్ను చూపించాడు. మొత్తంగా ప్రపంచ కప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హిట్ మ్యాన్ కొట్టడం మొదలు పెడితే కట్టడి చేయడం బౌలర్లకు అంత ఈజీ కాదంటున్నారు.